విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వాంబే కాలనీలో హెచ్ బ్లాక్ వద్ద ఓ పాకం తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఒక్కసారిగా పాకం తొలగించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇద్దరి మధ్య సమన్వయం పాటించాలని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఒకరోజు అవకాశం ఇస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పడంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా వివాదం సాధ్యమయ్యింది. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భానునగర్ జంక్షన్ వద్ద సుమారు 12 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేనందున సీజ్ చేసినట్టుగా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ 50,000 లోపు మాత్రమే నగదును తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి స్థానికంగా ఉన్న ప్రజలకు తాము అండగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. విజయవాడ నగర శివారు ప్రాంతం అంబాపురం ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులో చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం మాజీ కార్పొరేటర్లైన నందేపు జగదీష్, గండూరు మహేష్లను తమ పార్టీలోకి ఆహ్వానించారు. నందేపు జగదీష్ ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటికే చేరుకున్నారు.